మన ఎన్టీఆర్ గారిని ఎన్టీఓడు అని పిలుస్తారు. ఇలాంటి అభిమానం, ఇలాంటి ఆప్యాయత ఎంతోమందికి దొరకదు. ఎందుకంటే చాలామంది నటులు ఉంటారు. ఈ తెనాలి ఈసారి ఒక సూపర్ స్టార్ కృష్ణ గారిని మనం పొగట్టుకున్నాం. ఆయన లేని లోటు మనందరిలో కూడా ఉంది. ఈరోజు మన అందరం కూడా ఆయన గుర్తు చేసుకుంటూ ఆయన లేడు అనే దానికంటే మనం ఆయన ఉన్నాడు అని మనం అనుకోవడం అనేది చాలా తప్పని విషయం. ఎన్టీఆర్ ఆయన ఒక సినిమాలో ఆయన ముందు ఆయనను చూస్తూ పెరిగిన వాళ్ళమ్మ. చిన్నప్పుడు నేను ఆయనకి నేను ఒక ఫ్యాన్, చిన్న ఫ్యాన్, ఒక 6 సంవత్సరాల 7 సంవత్సరాల టైంలో ధైర్యంగా ఆయన ఇంటికి వెళ్ళి ఆయన మేకప్ వేసుకుంటుంటే నీ చరణ కమల నీడయే చాలు అలా పాడేసేదాన్ని. ఆయన మేకప్ వేసుకుంటూ నన్ను చూస్తూ ఉండేవాడు. ఆయన ఆయనతో పాటు కారు ఎక్కించుకునేవారు, నేను, మా బ్రదరు, మన శ్రీరామ్, నాతో వచ్చిన రాజుబాబు, అందరూ కలిసి మేము ఆయన కారులో ఎక్కేవాళ్ళం, ఆయన షూటింగ్లు చూసేవాళ్ళం. మళ్ళీ హాలిడేస్ అయిపోతే మమ్మల్ని ఇంటికి పంపించేసేవారు. అలాంటి ఒక ఫ్యాన్. కొన్ని రోజుల తర్వాత ఆయనకి కథానాయకగా అడవి రాముడిలో ఆయనతో కలిసే అవకాశం నాకు కలిగింది. నేను కథానాయిక చేస్తూ చేస్తూ ఆయన నాకు రాజకీయ నాయకుడుగా, ఆయన పార్టీలోనే నేను పనిచేసే అవకాశం నాకు కలిగింది. ఆయన మనం ఒక భగవంతుడుగానే కొలుస్తున్నాం. ఎన్టీఆర్ లేడు అనేది మనం ఎప్పుడు నమ్మలేము. ఎన్టీఆర్ ఉన్నాడు, మనతోటే ఉన్నాడు, మనతో కలిసి ఉన్నాడు. ఆయన ప్రజలను ఒక మహానాయకుడుగా నిలబడ్డాడు. ఆయన కథానాయకిగా ఆయనతో కలిసి పనిచేసినటువంటి అపురూపమైనటువంటి సినిమాలు, ఒక వెంకటేశ్వర స్వామి అంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి మన ముందు ఉన్నాడు అనిపించేది. పద్మావతిగా నేను చేసిన ఇది కళ కాదు, ఇది కళే. ఎందుకంటే ఆయనతో నేను పద్మావతి చేయడం అనేది సాధ్యమా అనిపించేది. ఎన్టీఆర్ గారిని నేను మిస్ అయినా, బట్ బాలకృష్ణలో, అలాగే మన రామకృష్ణ గారిలో నేను ఎన్టీఆర్ గారిని చూసుకుంటూ ఉంటాను. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు ఈరోజు ఒక తెలుగింటి ఆడపడుచుకి ఎంత ఆశీర్వాదం ఇవ్వాలో ఆ ఆశీర్వాదాన్ని నాకు ఈ యొక్క ఆడపడుచుగా మీరు నాకు ఇచ్చినందుకు, నేను నిజంగా తెలుగు బిడ్డగా నేను ఎంత అందంగా ఉన్నాను అని అందరూ నన్ను అడుగుతారు. నేను ఎందుకు ఇంత అందంగా ఉన్నానంటే నేను తెలుగు బిడ్డని కాబట్టి చాలా అందంగా ఉన్నాను. మీ అందరి ప్రేమాభిమానం నాకు కావాలి. చాలా సంతోషం. నమస్కారం.